వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం సుప్రీం కోర్టు వారు ఈ మధ్య ఒక కేసులో శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ దీని సైటేషన్ 2023 లైవ్ లా ఎస్సీ పేజ్ 375 ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్టు వారికి రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారము ప్రొసీజర్ లాస్ ఎలా ఉన్నా సబ్స్టాన్షియల్ లాస్ ఎలా ఉన్నా పూర్తి న్యాయం చేసేందుకోసం అంటే కంప్లీట్ జస్టిస్ చేసేందుకోసం తన దగ్గర ఉన్నటువంటి ఎనీ కాజ్ ఆర్ పెండింగ్ మ్యాటర్ అంటే తన దగ్గర పెండింగ్ ఉన్న ఏ కేసులో అయినా గానీ కాజ్ గానీ కేసులో గానీ ఎటువంటి డిగ్రీ అయినా పాస్ చేయొచ్చు ఆర్డర్ అయినా ఇవ్వచ్చు ఆ పర్టికులర్ ఆర్డర్ ఆ డిగ్రీ త్రూ అవుట్ ఇండియాలో ఆ ఎన్ఫోర్సబుల్ చేయొచ్చు అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించుకొని ఈ కేసులో సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఇర్రెట్రబుల్ బ్రేక్ డౌన్ అంటే ఇక ఎటువంటి పరిస్థితుల్లో కలవలేనటువంటి కలుసుకోలేని అవకాశం కలుసుకునే అవకాశం లేనటువంటి భార్యాభర్తల మధ్య విడాకులు మ్యూచువల్ కన్సెంట్ కింద ఇచ్చేదానికి సుప్రీంకోర్టుకి విశేష అధికారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇది ఆర్టికల్ 142 కింద ఆ వెయిటింగ్ పీరియడ్ ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే దాన్ని కూలింగ్ పీరియడ్ అని అంటారు దాన్ని దాని గురించి తెలుసుకోవాలంటే మనం అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 లో డైవర్స్ పొందాలంటే ఉన్న రెండు రకాలైనటువంటి పద్ధతులు లేదా అవకాశాల గురించి మనం తెలుసుకోవాలి ఒకటి ఫాల్ట్ థియరీ రెండవది బ్రేక్ డౌన్ థియరీ ఫాల్ట్ థియరీ అనేది ఇద్దరు భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి కొన్ని కారణాల వల్ల రెండవ వ్యక్తిలో ఉన్నటువంటి తప్పుని ఆ తప్పు కూడా సెక్షన్ 13 లో చూపించినటువంటి తప్పుని గనక ప్రూవ్ చేస్తే విడాకులు ఇవ్వచ్చు రెండవది బ్రేక్ డౌన్ థియరీ ఇది 13B సెక్షన్ ప్రకారం ఓ ప్రొసీజర్ ప్రకారం అప్లై చేస్తే అది మ్యూచువల్ కన్సెంట్ కింద ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి డైవర్స్ ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట ఈ మ్యూచువల్ కన్సెంట్ కింద ఇచ్చేదానికి ఉన్న పద్ధతి ఏంటంటే పెళ్లైన 1 ఇయర్ తర్వాత అంటే పెళ్లైనప్పటి నుంచి 1 సంవత్సరం కాలం ఇద్దరు విడిగా ఉండి అంటే లివింగ్ సపరేట్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఆర్ మోర్ అది ఉండాలి తర్వాత వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేకపోయి ఉండేప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అంగీకారం కుదిరి మేము విడిపోతాం అని చెప్పి కనుక వాళ్ళు అనుకుంటే అప్పుడు వాళ్ళు 13B కింద ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు క్లాజ్ 1 కింద క్లాజ్ 2 ఏం చెప్తుందంటే అలా పెట్టుకున్నప్పుడు 6 నెలలు ఆ అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుంచి 6 నెలల తర్వాత 18 నెలల లోపల వాళ్ల గురించి వాళ్ల కేసుకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఆ పిటిషన్ గనక వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే కోర్టు గనక నమ్మితే ఆ ఎంక్వైరీలో ఈ నిజంగా భార్యాభర్తలే ఈ పిటిషన్లో రాసిన సంగతులన్నీ నిజాలు అని గనక అనిపిస్తే కోర్టు మరి ఆ మ్యారేజ్ని డిజాల్వ్ చేస్తుంది బై మ్యూచువల్ కన్సెంట్ అయితే ఆ డిజాల్వ్ చేసింది ఆ డిగ్రీ ఇచ్చిన రోజు నుంచి వాళ్ళు భార్యాభర్తలుగా పరిగణింపబడరు అంటే విడాకులు ఇచ్చేసిందిగా గమనిస్తాను అయితే సుప్రీంకోర్టు వారు నేను ఇందాక చెప్పినటువంటి ఈ శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ ఈ జడ్జిమెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఇది 5 మంది జడ్జిలు సంజయ్ కిషన్ కౌల్ సంజీవ్ ఖన్నా జే అభయ్ ఎస్ ఓకా జే విక్రమ్ నాథ్ జేకే మహేశ్వరి 5 మంది బెంచ్ జడ్జిమెంటు
అందరూ కూడా అగ్రి అయ్యి ఈ జడ్జిమెంట్ ని సంజీవ్ కన్నా గారి చేత రాపించడం జరిగింది. రాశారు ఈ జడ్జిమెంట్ లో ఇచ్చిన తీర్పులో పారా నెంబర్ 44 లో ఫైనల్ కన్క్లూజన్స్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ కి సంబంధించి పారా నెంబర్ 42 లో కన్క్లూజన్స్ గురించి చెప్పే ముందల అసలు ఈ కేసులో సుప్రీంకోర్టు వారి వద్ద 6 ట్రాన్స్ఫర్ పిటిషన్స్ ట్రాన్స్ఫర్ చేయాలా లేదా కింద కోర్టులో ఉన్న కేసులని వేసినటువంటి పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ పిటిషన్స్ లో సుప్రీంకోర్టు వారు పై బెంచి తీర్పు ఇవ్వడం జరిగింది. అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే అంతకుముందు 2 బెంచ్ జడ్జిమెంట్ ఒక దాంట్లో సుప్రీంకోర్టు వారికి ఆర్టికల్ 142 కింద ఈ ఇర్రెటరబులీ బ్రేక్ డౌన్ అనే గ్రౌండ్ మీద మరి తీర్పిచ్చే అధికారం ఉందా లేదా అనే దాంట్లో కొందరు అధికారం ఉందని ఒక బెంచి, అధికారం లేదని ఒక బెంచి, ఆ ప్రొసీజర్ దానికి సంబంధించి అనేక విధాలుగా డిఫరెంట్ తీర్పులు ఉన్నాయి కాబట్టి వాటిని సెటిల్ చేసే నిమిత్తము ఈ 5 బెంచ్ కన్స్టిట్యూట్ అయింది. ఈ 5 బెంచ్ లో ఏమన్నారంటే ఆర్టికల్ 142 అంటే అధికరణ 142 క్లాస్ 1 అధికరణం కింద ప్రొసీజరల్ యాజ్ వెల్ యాజ్ సబ్స్టాంటివ్ లాస్, అంటే ప్రొసీజర్ అంటే ఒక కేసు వేసినప్పుడు దాని ఏ విధంగా ప్రొసీజర్ అంటే పద్ధతులు ఫాలో అయ్యి ఆ కేసులో కేసు నడుస్తుంది, ట్రయల్ ఎంక్వైరీ అవన్నీ కూడా అనేది ప్రొసీజర్ సబ్స్టాంటివ్ లా అంటే హక్కులు రావటం. ఆ సబ్స్టాంటివ్ లా ప్రొసీజర్ లాలో ఉన్నటువంటి పద్ధతులు గాని హక్కులను గాని డిపార్ట్ అయ్యి తప్పించి మరి కంప్లీట్ జస్టిస్ చేయాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు జనరల్ గా మరియు ముఖ్యంగా స్పెసిఫిక్ గా ఉన్నటువంటి పబ్లిక్ పాలసీని గమనిస్తుంది. అంటే సబ్స్టాంటివ్ ప్రొవిజన్స్ ని ఇగ్నోర్ చేయదు, కాకపోతే ప్రాబ్లం సాల్వర్ గా బై బ్యాలెన్సింగ్ అవుట్ ఈక్విటీస్ బిట్వీన్ ద కన్ఫ్లిక్టింగ్ క్లెయిమ్స్, అంటే డిఫరెంట్ క్లెయిమ్స్ రైట్స్ ప్రొసీజర్స్ అన్ని ఏముంటే అవన్నీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ల మధ్యలో న్యాయం చేసేందుకోసం సుప్రీంకోర్టు ఈక్విటీ కోర్టు కాబట్టి ఈ ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు పవర్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈయన కాజ్ ఆర్ మ్యాటర్ అంటే దాని దగ్గర ఆ మ్యాటర్ పెండింగ్ ఉండాలి, ఏదో కాజ్ గాని మ్యాటర్ గాని పెండింగ్ ఉన్నప్పుడు సబ్స్టాంటివ్ ప్రొసీజరల్ లాని డిపార్ట్ చేస్తూ అంటే ఆ పద్ధతులు పాటించకపోయినా ఆ హక్కుల్ని కూడా ఇగ్నోర్ చేస్తే, ఇగ్నోర్ అంటే ఆ హక్కుల్ని కాదని ఇచ్చే పవర్ 142(1) కింద ఉందని మరి ఈ జడ్జిమెంట్ లో 42 పేరాలో ఇచ్చిన కంక్లూజన్స్ లో ఫస్ట్ పేరాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో పేరాలో ఏం చెప్పారంటే ఇద్దరూ సెటిల్ అయిపోయారు కాబట్టి, సెటిల్మెంట్ అనేది జరిగింది కాబట్టి సుప్రీంకోర్టుకి ఈ పర్టికులర్ కేసుల్లో డిజాల్వ్ చేసే అధికారము మ్యూచువల్ కన్సెంట్ కింద ఈ ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్ ని అంటే సెకండ్ మోషన్ ని మూవ్ చేసే అవసరం లేకుండా ఇగ్నోర్ చేయటం, అంటే ఇవి 6 మంత్స్ కూలింగ్ పీరియడ్ ఎగ్జెంప్షన్ చేయొచ్చు అనే ఆ ప్రొసీజర్ ని అది క్లాస్ 2 లో చెప్పారు. క్లాస్ 3 లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టుకి ఇర్రెటరబుల్ బ్రేక్ డౌన్ మళ్ళా కలిసేందుకు అవకాశం లే విధంగా బ్రేక్ డౌన్ అయినటువంటి మ్యారేజెస్ కి సంబంధించి డైవర్స్ ఇచ్చేదానికి సుప్రీంకోర్టుకి అధికారం ఉంది. అయితే అలా అంటే కేసుల్లో సుప్రీంకోర్టు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పింది. అదేనంటే అమర్దీప్ సింగ్ మరియు అమిత్ కౌర్, అమిత్ కుమార్ ఈ రెండు కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పుల్లో చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయా లేవా అనేది చూసి అవి గనక ఉంటే అప్పుడు కేర్ అండ్ కాషన్ తీసుకొని ఈ పవర్ ని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా కేర్ అండ్ కాషన్ ఉండాలి.
అది కూడా తీసుకున్న తర్వాత సుప్రీం కోర్టు అవసరమైతే ఈ 142 క్లాజ్ 1 అధికరణాన్ని రాజ్యాంగంలో చెప్పబడిన అధికరణాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉంటే కూడా క్వాష్ చేయొచ్చు సెట్ అసైడ్ చేయొచ్చు ఇటువంటి ఆర్డర్స్ ని కూడా సుప్రీం కోర్టు వారు మరి పాస్ చేయొచ్చు ఆ పవర్ సుప్రీం కోర్టుకు ఉన్నది అదే విధంగా అమర్దీప్ సింగ్ అమిత్ కుమార్ కేసుల్లో మరి ఒక ప్రొసీజర్ అనేది చెప్పడం జరిగింది ఆ ప్రొసీజర్ అమర్దీప్ కౌర్ అవర్ రెండు కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పుల్ని గనక మనం గమనిస్తే 6 పాయింట్స్ ని మనం కన్సిడర్ చేయాలి అంటే ఆ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి అవి ఉంటే సుప్రీం కోర్టు వారు తీర్పు ఇచ్చి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని అంటే బంధాన్ని మరి డైవర్స్ ఇచ్చి డిక్లేర్ చేయొచ్చు అన్నమాట అవి ఏంటనేది మనం ఒకసారి కనుక పరిశీలిస్తే మనకు పూర్తిగా ఈ యొక్క కేసు గురించి మనకు అర్థమవుతుంది యాక్చువల్ గా సెక్షన్ 13B లో ఇందాక చెప్పిన విధంగా 6 మంత్స్ కూలింగ్ పీరియడ్ వెయిట్ చేయాలి దాని తర్వాతనే 18 మంత్స్ లోపల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎంక్వైరీ చేసి ఆ చట్టం ప్రకారం సాటిస్ఫై చేయాలి కానీ ఈ కూలింగ్ పీరియడ్ ని ఎగ్జెంప్ట్ చేయాలంటే అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్ కౌర్ ఈ కేసులో ఏం చెప్పారంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు పెళ్లయింది పెళ్లైన తర్వాత ఎంతకాలం వాళ్లు జీవనం చేశారు కేసులు ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి ఎప్పటి నుంచి వాళ్ళు సెపరేట్ గా ఉన్నారు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కేసులు ఏంటి ప్రొసీడింగ్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి మీడియేషన్ కన్సిలియేషన్ అటెండ్ అయ్యారా లేదా అక్కడ ఏమైంది అదేవిధంగా జెన్యున్ గా వాళ్ళు సెటిల్మెంట్ జరిగిందా వాళ్ళ మధ్యలో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు పర్మనెంట్ అలిమనీ గురించి చిల్డ్రన్ కస్టడీ గురించి ఇక ఏ ఇతర పెండింగ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ మధ్యలో అవన్నింటినీ కన్సిడర్ చేసి ఫైనల్ గా ఒక డెసిషన్ ఒక అంగీకారానికి వచ్చారా లేదా అనేది కన్సిడర్ చేయాలన్నమాట ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఒకవేళ గనక సుప్రీంకోర్టు గనక ఆ కంక్లూజన్కి వస్తే ఇది ఉంది కరెక్టే ఈ విధంగా వీళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది సెటిల్మెంట్ ఉంది అని గనక అనిపిస్తే అప్పుడు సెక్షన్ 13B క్లాస్ 2 కింద మరి ఈ కూలింగ్ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ని ఎగ్జెంప్ చేయొచ్చు అందువల్ల ఆ పీరియడ్ ని ఎగ్జెంప్ చేయాలంటే ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది జరగాలి జరిగిన తర్వాత అది గనక కరెక్ట్ గా ఉంది అనిపిస్తేనే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ రెండు తీర్పుల్లో ఇచ్చిన ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తూ మళ్లీ సుప్రీంకోర్టులో కేర్ అండ్ కాషన్ తోటి సుప్రీంకోర్టు దగ్గర ఏ మ్యాటర్ పెండింగ్ ఉన్నా మెయిన్ మ్యాటరే పెండింగ్ ఉండాల్సిన ఎనీ ప్రొసీడింగ్స్ కానీ కాజ్ కానీ పెండింగ్ ఉంటే ఇవ్వచ్చు అయితే ఈ తీర్పు ఇచ్చిన తర్వాత చాలా ఛానల్స్ లో మరియు చాలా యూట్యూబ్ ఛానల్స్ లో మెయిన్ టీవీ ఛానల్స్ లో కూడా ఈ పవర్ ఆర్టికల్ 142 క్లాజ్ 1 and 2 కింద సుప్రీంకోర్టు ఉన్న పవర్ ని ఎక్సర్సైజ్ చేసి ఇర్రెటబులీ బ్రాక్ అండ్ డౌన్ మ్యారేజెస్ లో డైవర్స్ ఇవ్వచ్చు అనే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రతి కోర్టులో ఈ పవర్ ఉంది ప్రతి కోర్టులో ఈ పవర్ ని ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద నేను చాలా సందర్భాల్లో వివరణ ఇస్తూ చెప్పడం జరిగింది కింద కోర్టులకి ఎటువంటి పవర్ లేదు అదేవిధంగా ఈ పవర్ ని ఎక్సర్సైజ్ చేయమని చెప్పి ఆర్టికల్ 32 కింద గాని ఆర్టికల్ 226 కింద గాని మరి పార్టీలు కక్షిదారులు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి నేరుగా వెళ్లి తీర్పులు ఇమ్మని అడిగే అవకాశం లేదు ఆర్టికల్ 136 కింద కూడా స్పెషల్ పిటిషన్ కూడా వేసేదానికి లేదు కాబట్టి ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ల మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని తెంచి డైవర్స్ ఇచ్చేదానికి మ్యూచువల్ కన్సెంట్ కింద ఈ ప్రొసీజర్ సబ్స్టాంటివ్ లైసెన్స్ పక్కన పెట్టి న్యాయం చేసేదానికోసం సుప్రీంకోర్టుకు మాత్రమే ఆర్టికల్ 142 కింద పవర్ ఉందనేది కొత్తగా ఈ 5 బెంచ్ జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది
ఇది సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ ఉన్న కాజ్ ఆర్ పెండింగ్ మ్యాటర్స్ లో సుప్రీంకోర్టు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 లో ఉన్న సెక్షన్ 13B క్లాజ్ 2 లో ఉన్నటువంటి ఈ ప్రొసీజరల్ సబ్స్టాంటివ్ లాస్ ప్రకారం ఇచ్చినటువంటి కూలింగ్ పీరియడ్ ని ఎగ్జామ్ చేసి మరి డైవర్స్ ఆఫ్ డిగ్రీ ఇచ్చేదానికి వాళ్ళకి మాత్రమే ఉంది. కింద కోర్టుస్ కి ఈ పవర్ లేదు. ఆ రెండు తీర్పుల ప్రకారం గతంలో ఇచ్చిన రెండు తీర్పుల ప్రకారం అన్ని గనక 6 పాయింట్స్ ఇందాక చెప్పిన గనక ఉంటే అప్పుడు కోర్టు సాటిస్ఫై అయితే ఈ 6 మంత్స్ పీరియడ్ ని ఎగ్జామ్ చేయొచ్చు. అలా ఎగ్జామ్ చేసిన అప్పుడు ఫస్ట్ మోషన్ ప్రకారం ఆల్రెడీ 1 ఇయర్ వాళ్ళు సపరేట్ ఉన్నారు కాబట్టి మీడియేషన్ కన్సిలియేషన్ ఆర్డర్ 32A రూల్ 3 CPC ప్రకారము సెక్షన్ 23 క్లాస్ 2 ఆఫ్ ద ఈ యాక్ట్ ప్రకారం సెక్షన్ 9 ఆఫ్ ద ఫ్యామిలీ కోడ్స్ యాక్ట్ ప్రకారము వాళ్ళు రీయునైట్ అయ్యేదానికి జరిగినటువంటి మీడియేషన్ కన్సిలియేషన్ ఫెయిల్ అయితే మళ్లీ వాళ్లు కలిసేదానికి తిరిగి కాపురం చేసేదానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఆ డైరెక్షన్ లో సక్సెస్ లేదు కాబట్టి జెన్యున్ గా వాళ్లు డిఫరెన్సెస్ అన్ని సెటిల్ చేసుకున్నారు కాబట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది కేవలం ప్రొలాంగింగ్ వాళ్ల బాధలు ప్రొలాంగింగ్ చేసే తప్ప ఇంకేం లేదు కాబట్టి రీజన్స్ రాస్తూ ఈ ఫస్ట్ మోషన్ తర్వాత వేవర్ చేయొచ్చు. ఇది కోర్టు డిస్క్రిషన్. అసలు ఈ టైం గ్యాప్ నిజంగా వాళ్ల మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని సంబంధుల్ని కష్టాలని డిఫరెన్సెస్ ని అనలైజ్ చేసి డెలిబరేట్ గా ఒక మంచి డెసిషన్ తీసుకునేదానికి ఉన్న పీరియడ్ కాబట్టి ఆ కూలింగ్ పీరియడ్ అనేది డిజింటిగ్రేటెడ్ మ్యారేజెస్ విషయంలో అవసరం లేదు. అది వాళ్ల యొక్క ఎగుని లేకపోతే మిజరీని ప్రొలాంగింగ్ చేయటమే, వర్కౌట్ కాదు మ్యారేజ్. సో ఇన్ని ఎఫర్ట్స్ పెట్టేసి పాజిబిలిటీ లేనప్పుడు ఇక వాళ్ళకి విడాకులు ఇవ్వటం మాత్రమే ఉంది కాబట్టి కింద కోర్ట్స్ ఈ అమర్దీప్ సింగ్ లేదా ఇందాక చెప్పినటువంటి ఆ జడ్జిమెంట్ ఈ రెండు తీర్పుల్ని మరి బేస్ చేసుకుని కింద కోర్ట్స్ కి పవర్ ఉంది. బట్ ఈ కోర్టుకి సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142 కింద పవర్ ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ లో వచ్చే విషయాల్ని పక్కన పెట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్ కౌర్ తీర్పు ప్రకారము ఈ కండిషన్స్ అన్ని ఉంటే వాళ్లకి మరి విడాకులు కూలింగ్ పీరియడ్ కూడా ఎగ్జెంప్షన్ చేసి వెంటనే ఇచ్చే అధికారం కింద కోర్టుకు ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టుకు కూడా ఏ మ్యాటర్లో సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్ ఉన్నా గానీ మరి అది ట్రాన్స్ఫర్ పిటిషన్ లో కూడా చేశారు కాబట్టి అలా చేసే అవకాశం ఉందని మీకు మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.